फ्रेंड्स वेलकम टू वनी वंटिल्लू मन अरकप्पु पाल तो इंट्लो अप्पुडुकप्पुडु पिल्ललु एप्पुडैना स्वीट अडिगिते अप्पुडुकप्पुडु 10 निमिषाल्लो अयिपोतुंदि इला पालकोवा तयारु चेसेवंडि पिल्ललु चाला इष्टंगा तिंटारु मनं कूडा तक्कुव समयंलो टेस्टीगा चेसेवच्चु ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయేంత సాఫ్ట్గా అనిపిస్తుంది పాల్కోవా తయారు చేసుకోవడానికి నాన్ స్టిక్ పాన్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోండి దానిలో ఒక అర కప్పు పంచదార వేసుకుందాం మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ లేకపోతే మామూలు పాన్లో అయినా చేసుకోవచ్చు నాన్ స్టిక్ అయితే కొంచెం అతుక్కోకుండా మనకి ఈజీగా ఉంటుంది దీనిలో ఇప్పుడు అర కప్పు కాసి చల్లార్చిన పాలను తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఈ పంచదారని ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు పంచదార కరిగిపోతుంది పంచదారని కరిగించుకోవాలి పంచదార ఇలా పాలలో కరిగాక దీనిలో ఒక కప్పు పాల పొడిని వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది గట్టిపడే వరకు కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనకి ఇది చాలా తక్కువ టైం లో మనకి ఈ పాల్కోవా ఇలా అవుతే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా తిప్పుకుంటూ ఉంటే గట్టి పడుతుంది ఇలా గట్టి పడుతున్నప్పుడు దీనిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలా తిప్పుకుంటూ గట్టిపడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని తిప్పుకుంటూ ఉండాలి చూడండి pan కనేది ఏమీ అతుక్కోకుండా ఇలా తిప్పుకుంటే 2-3 నిమిషాల్లో మీకు ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం చల్లారేసరికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది చూడండి చల్లారేసరికి ఇంకా మనకి కొంచెం గట్టిగా అయ్యింది కదా దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇలా ప్లేట్ లోకి తీసుకున్నాక దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకుందాం క్రాక్స్ అనే ఏమీ లేకుండా ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి మీరు అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్ గా రోల్ చేస్తే సాఫ్ట్ గా అయిపోతుంది దీన్ని మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసామంటే చూడండి రౌండ్ గా చిన్నగా పాలకోవాలు రెడీ అయినాయి వీటిని కొద్దిగా మనం దీనిపైన నట్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే టూటీ ఫ్రూటీ ఉంటే ఇలా డెకరేట్ చేసి పెట్టుకుంటే మనకి టేస్టీగా ఈజీగా పాలకోవా రెడీ అయిపోతుంది వీదంతా కూడా ఇలాగే తయారు చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం చూడండి మొత్తం పాలకోవాలు రెడీ అయిపోయినాయి ఈ స్టోర్ చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది తయారు చేసుకోవడానికి 10 నిమిషాల సమయం కూడా పట్టదు మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్